హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇప్పుడు వరకు మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్లో వస్తాయి. సో లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ అది ఎలా పనిచేస్తుంది. సో దాని యొక్క ఇంటర్నల్ పార్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అది ఏ టెక్నిక్ ని బేస్ చేసుకుని పనిచేస్తుంది అనే దాని గురించి లాస్ట్ వీడియోలో మనం క్లియర్ గా అర్థమయ్యే విధంగా తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం VFD కి కంట్రోల్ వైరింగ్ ఏ విధంగా చేయాలి, సో ఎన్ని రకాలుగా చేయొచ్చు అనే దాని గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకున్నాం. సో దీనికి అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. సో నేను నాకు ఈ ABB ACS 550 మోడల్ కంట్రోల్ వైరింగ్ కార్డ్ నేను వైరింగ్ అనేది చేస్తున్నా. సో మీ దగ్గర ఏవైనా వేరే కంపెనీ బ్రాండ్స్ యొక్క డ్రైవ్స్ ఉంటే, ఎక్కడైనా ఈ కాన్సెప్ట్ అనేది ఒకటే, ప్రతి దాంట్లో డిజిటల్ ఇన్పుట్స్ డిజిటల్ అవుట్పుట్స్ ఉంటాయి, ప్రతి దానికి పారామీటర్స్ ఉంటాయి. సో ఆ పారామీటర్స్ ని బేస్ చేసుకునే నేను చెప్పే కాన్సెప్ట్ ఏదైతే ఉందో వైరింగ్ అనేది ఎక్కడికైనా సేమ్ ఇదే ఉంటుంది. సో దీన్ని అర్థం చేసుకుని మీరు వేరే దాంట్లో ట్రై చేయండి, సేమ్ ఎక్కడైనా ఇదే వైరింగ్ ఉంటుంది, ఎక్కడైనా ఇవే ఉంటాయి, కానీ ఏంటంటే కంపెనీ మారుతుంది, దాంట్లో ఫీచర్స్ మారుతాయి అన్నమాట, అంతే ఇంకేముండదు. ఓకేనా? సో ఇప్పుడు మనం దీని మీద వైరింగ్ అనేది చేద్దాం. సో వైరింగ్ అనేది దేనికి చేయాలి? అసలు ఒక VFD ఉంది, ఒక VFDని మోటార్, ఒక VFD అనేది మోటార్ ని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? సో దానికి మనం ఎన్ని రకాల వైరింగ్ అనేది చేయొచ్చో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో దాని విధంగా మనం చేద్దాం. సో ఇప్పుడు మనం ఒక VFDని మనం వోల్టేజ్ని పెంచడం ద్వారా తగ్గించవచ్చు. సో అది మనం అనలాగ్ ఇన్పుట్స్ కి ఇవ్వాలి. అనలాగ్ ఇన్పుట్స్ మనం అంటే మనం వోల్టేజ్ని పెంచడానికి తగ్గించడానికి మనం ఏం చేస్తాం అంటే పొటెన్షియోమీటర్ని యూజ్ చేస్తాం. అది ఎక్కడ యూజ్ చేస్తాం? AI లో యూజ్ చేస్తాం, అనలాగ్ ఇన్పుట్స్ లో. ఓకేనా? ఇప్పుడు మనం డిజిటల్ ఇన్పుట్స్ డిజిటల్ అవుట్పుట్స్ కొందాం. ఓకేనా? సో డిజిటల్ ఇన్పుట్స్ వచ్చేటప్పటికి మనం మోటార్ ఆన్ కమాండ్ ఆఫ్ కమాండ్ అంటే పుష్ బటన్స్ అన్నమాట. ఓకేనా? పుష్ బటన్స్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి సెలెక్టర్ స్విచ్ రిమోట్ లోకల్ రిమోట్ ఫార్వర్డ్ రివర్స్ ఇంకా మనకి స్పీడ్ని పెంచడానికి తగ్గించడానికి. ఓకేనా? ఇంకా మనకి ఇంకేం చేయాలి, ఇంకా చెప్పొచ్చు, ఇంకా లోకల్ రిమోట్ అయిపోయింది కదా, ఆటో మాన్యువల్ అనమాట. సో వీటన్నిటికీ మనం కంట్రోల్ వైరింగ్ అనేది చేద్దాం. సో కంట్రోల్ వైరింగ్ ఒక్కొక్క మోడ్ ఉంటుంది అనమాట. సో ABB డ్రైవ్స్ కి వచ్చేటప్పటికి ఇందులో పారామీటర్ సెట్టింగ్ అని ఉంటుంది. సో పారామీటర్స్ అనేవి ఉంటాయి. సో ఆ పారామీటర్స్ లోకి వెళ్తే ఈ యొక్క మోడ్స్ అనేవి సెలక్షన్ బట్టి మనం ఈ యొక్క వైరింగ్ అనేది చేయగలుగుతాం అనమాట. సో మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3, మోడ్ 4 అని ఉంటాయి. సో వీటిపైన మోడ్ 1 లో ఏ వైరింగ్ చేయొచ్చు, దేనికి కంట్రోల్ వైరింగ్ చేయొచ్చు, మోడ్ 2 లో దేనికి కంట్రోల్ వైరింగ్ చేయొచ్చు అనేది 3, 4, 5 అలాగా ఏరియాకి ఈ యొక్క అప్లికబుల్ ఏ కంట్రోల్స్ కి అప్లికబుల్ అని ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం కంట్రోల్ వైరింగ్ అనేది చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం దీని గురించి మనం క్లియర్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ తెలుసుకుందాం. అనలాగ్ ఇన్పుట్స్ అంటే ఏంటి, అనలాగ్ అవుట్పుట్స్ అంటే ఏంటి, డిజిటల్ ఇన్పుట్స్ అంటే ఏంటి, డిజిటల్ అవుట్పుట్స్ అంటే ఏంటి. VFD కి వచ్చేటప్పటికి మనం ఏ ఇన్పుట్స్ ని యూజ్ చేస్తాం, ఏ అవుట్పుట్స్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? వీటి గురించి మనం క్లియర్ గా అర్థం చేసుకొని నెక్స్ట్ స్టెప్ కి మళ్ళీ నెక్స్ట్ వీడియోకి మనం వెళ్దాం. ప్రస్తుతానికి దీని గురించి క్లియర్ గా అర్థం అయ్యే విధంగా ఫస్ట్ ఈ కార్డ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీకు వీడియోని మొదలెడతాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ కార్డ్ గురించి క్లియర్ గా అర్థమయ్యే విధంగా తెలుసుకొని నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కంట్రోల్ వైరింగ్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా? ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకుందాం. ఓకేనా? హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ABB ACS 550 మోడల్ యొక్క డ్రైవ్ కంట్రోల్ వైరింగ్ కార్డ్ అనమాట ఇది. సో దీని గురించి ముందు మనం ఫస్ట్ నుంచి వద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఈ యొక్క రెడ్ కలర్ ఉన్నాయి కదా, 1, 2. సో అనలాగ్ ఇన్పుట్స్ ని యాక్టివేట్ చేయడానికి అనమాట. AI1 అంటే సో దీనికి సంబంధించినవి ఈ 3 అనేవి యాక్టివేట్ అవుతాయి. AI1 గ్రౌండ్, 10 వోల్ట్స్ DC. ఓకేనా? V3 యాక్టివేట్ అవుతాయి. ఈ రెండు ఇది కామన్ అనమాట, ప్రతిదానికి కామన్. సో ఇక్కడ AI2 అనుకో, AI2 ప్లస్ గ్రౌండ్ యాక్టివేట్, ఈ రెండు యాక్టివేట్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ రెండింటిని పైకి అనాలి. ఓకేనా? ఇలా పైకి అనండి. సో ఇవి పనిచేయట్లేదు. సో ఇది ఓల్డ్ అనుకుంటున్నాను, ఇది పోయింది. ఓకేనా? పైకి అన్నాను, చూసారు కదా, రెండు ఆన్లో ఉన్నాయంటే సో అనలాగ్ ఇన్పుట్స్ 1, 2 రెండు పనిచేస్తున్నాయి అనమాట. అంటే మనం వేరే దగ్గర నుంచి సోర్స్ తీసుకుంటున్నాం.
సో అనలాగ్ ఇన్పుట్స్కి వచ్చేటప్పటికి మనం పొటెన్షియో మీటర్ అనమాట. సో స్పీడ్ని పెంచడానికి తగ్గించడానికి వోల్టేజ్ని పెంచడం ద్వారా మనం చెప్పుకున్నాం ఈ యొక్క విఎఫ్డి అనేది వేరియబుల్ అడ్జస్టబుల్ వివిఎఫ్డి వోల్టేజ్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ అన్నాం. సో అది వోల్టేజ్ని ఏ విధంగా వేరీ చేస్తాం అంటే ఈ యొక్క అనలాగ్ ఇన్పుట్స్లో మనం ఏం చేస్తాం అంటే పొటెన్షియో మీటర్ని యాడ్ చేయడం కనెక్ట్ చేయడం ద్వారా ఈ యొక్క వోల్టేజ్ని పెంచవచ్చు తగ్గించవచ్చు. ఓకేనా, ఇది అన్నమాట. సో ఏఐ వన్ గ్రౌండ్ 10 వోల్ట్స్ అనేది కామన్ అనమాట డిసి. ఓకేనా, సో ఇది ఇక్కడ కూడా అంటే సో ఇవి అనలాగ్ అవుట్పుట్స్ అనమాట. సో ఇవి మనకి ఉపయోగం లేదు, నేను మీకు ఫర్దర్గా దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ మీరు చూస్తే ఇవి అనలాగ్ ఇన్పుట్స్ అనమాట, అనలాగ్ ఇన్పుట్స్ అనలాగ్ అవుట్పుట్స్. సో ఇప్పుడు మనం డిజిటల్ ఇన్పుట్స్కి డిజిటల్ అవుట్పుట్స్కి వద్దాం. సో ఇక్కడ మనకి 24 వోల్ట్స్ అనేది కామన్ అనమాట, ప్రతిదానికి కామన్ అనమాట ఇది. సో ఇక్కడ డిజిటల్ ఇన్పుట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నింటికి కామన్ ఇదే 24 వోల్ట్స్. సో ఇక్కడ నీకు ఇది లూప్ చేసి ఉంది కాబట్టి మీకు కనబడదు, ఇక్కడ నేను మీకు చూపిస్తాను లూప్ చేసలేదు. సో ఇక్కడ మనకి గ్రౌండ్ డీ కామన్ అని చూసారు కదా, ఇదే అనమాట 12 13. సో గ్రౌండ్కి డీసీకి కామన్కి షార్ట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇది ఇన్బిల్ట్గానే ఇచ్చి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ మనకి మిగతావన్నీ డిజిటల్ ఇన్పుట్సే, మోటార్ని స్టార్ట్ చేయడానికి, స్టాప్ చేయడానికి, ఫార్వర్డ్ చేయడానికి, రివర్స్ చేయడానికి, స్పీడ్ని పెంచడానికి, తగ్గించడానికి, అలాగే ఫార్వర్డ్ని రివర్స్లో పెట్టడానికి, ఇంకా మన సెలెక్టర్ స్విచ్ని లోకల్లో పెట్టడానికి, రిమోట్లో పెట్టడానికి, ఇవన్నీ అనమాట డిజిటల్ ఇన్పుట్స్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ కిందకి వద్దాం. సో ఇవి రిలేస్ అనమాట. ఓకేనా, సో 3 రిలేస్కి 3 ఇవి అనమాట కనెక్టర్స్ అనమాట, కనెక్టింగ్ టెర్మినల్స్. ఓకేనా, సో ఇక్కడ రిలేస్ మీరు చూస్తే సో ఈ రిలేస్ అనేవి మనకి ఎంత వోల్టేజ్ ఉన్నాయి, 230 260 వోల్టేజ్, అంటే మనం సింగిల్ ఫేస్ వోల్టేజ్, సింగిల్ ఫేస్ సప్లైలో మనం ఎంత యాంప్స్ వరకు వేసుకొచ్చి దీని మీద లోడ్ 6 యాంప్స్ వరకు. అదే 24 30 వోల్ట్స్ డీసీ లోపల ఎంత వోల్టేజ్ వేసుకోవచ్చు అంటే 6 యాంప్స్. ఓకేనా, సో ఈ రిలేస్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ యొక్క కండిషన్ అనమాట, ఈ యొక్క మనం మోటార్ అయితే రన్ చేస్తున్నాం కదా, ఈ యొక్క మోటార్ అనేది ఏ కండిషన్లో ఉంది అనేదాన్ని ప్రోగ్రామ్ పారామీటర్లో సెట్ చేసి ఒక రిలేలో ఒకలాగా ఇంకొక రిలేలో ఇంకొకలాగా మనకు నచ్చినట్టు అనమాట. సో అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఈ రిలేలో ఏ విధంగా ప్రోగ్రామబుల్ అని ఉంది. సో అంటే మనం దీన్ని ప్రోగ్రామింగ్ చేయవచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఈ రిలేలో మనం ఏం చేసాం, డ్రైవ్ అనేది రెడీ అని అనమాట, అంటే ఆన్ అవ్వడానికి రెడీగా ఉంది. ఓకేనా, సో ఇక్కడ మరి ఈ రిలేకి దేని విధంగా సెట్ చేసుకున్నాడు అంటే రన్నింగ్లో ఉంది అని చెప్పడానికి ప్రోగ్రామింగ్ చేసి సెట్ చేశాడు అనమాట. అదే ఈ రిలే థర్డ్ రిలే ఏదైతే ఉందో దాన్ని ఎందుకు సెట్ చేశాడంటే ఫాల్ట్ వచ్చినప్పుడు యాక్టివేట్ అవడానికి, అది ఇండికేషన్ కోసం ఈ రిలేని సెట్ చేశాడు అనమాట. ఓకేనా, ప్రోగ్రామింగ్ చేసి. సో ఈ ఎక్కడ ప్రోగ్రామింగ్ చేస్తారో అది కూడా చెప్తాను. సో డిజిటల్ ఇన్పుట్స్ డిజిటల్ అవుట్పుట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో ఇదన్నమాట దీని గురించి క్లియర్గా. సో ఇవి మీరు చూస్తే ఇక్కడ ఇవి కమ్యూనికేషన్స్ కోసం అనమాట. ఓకేనా, ఇవి కమ్యూనికేషన్స్, RS-485 కమ్యూనికేషన్స్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఇవి, అంటే PLC DCS కోసం అనమాట. ఓకేనా ఇవి. సో ఇక్కడ మీరు చూస్తే ఇది మనకి ఒక పైన మానిటర్ డిస్ప్లే ఉందో, డిస్ప్లేని కంట్రోల్ చేయడానికి. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ బస్సు ఇది డైరెక్ట్గా డ్రైవ్ నుంచి వస్తుంది అనమాట. డ్రైవ్ మెయిన్ దీని కింద ఇంకో పెద్ద బాక్స్ ఉంటుంది, దీనికి సంబంధించిన కెపాసిటర్స్ అవన్నీ ఉంటాయి లోపల. సో దానికి సంబంధించినవి దీని నుంచి ఒక బస్సు ఉండి దానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం. ఓకేనా, పైన ఉన్నవి అనలాగ్ ఇన్పుట్స్ అనలాగ్ అవుట్పుట్స్, కింద ఉన్నవి డిజిటల్ ఇన్పుట్స్ డిజిటల్ అవుట్పుట్స్, ఇవి రిలేస్ అనమాట. మనం ఈ ప్రోగ్రామింగ్ చేసుకునే విధంగా మనం ఇవి వర్క్ అవుతాయి. ఇవి కూడా మనం ప్రోగ్రామింగ్ ప్రోగ్రామబులే, ఇది కూడా ప్రోగ్రామబులే. సో ఇవి కూడా మీకు ప్రోగ్రామబుల్ అని రాసి ఉంటుంది. సో ఇది నేను మీకు చెప్తాను ఎలాగనేది. ఓకేనా, సో ఇప్పుడు మనం దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే కంట్రోల్ వైరింగ్ ఏ విధంగా చేయాలి. సో ఇందులో మోడ్స్ ఉంటాయి, ఆ మోడ్స్ బట్టే ఈ కంట్రోల్ వైరింగ్ అనేది అప్లికబుల్ ఉంటుంది అనమాట. అంటే ఒక మోడ్లో వోల్టేజ్ని పెంచి స్టార్ట్ స్టాప్కు మాత్రమే అప్లికబుల్ అనమాట ఒక మోడ్లో. అదే ఇంకొక మోడ్లో ఎలాగంటే స్టార్ట్ టు స్టాప్ ఫార్వర్డ్ రివర్స్ ఇంకొక మోడ్లో అలాగనమాట. ఓకేనా, సో ఇలా చాలా ఉంటాయి, వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియోని క్లియర్గా చూడండి, అప్పుడు మీకు మళ్ళీ అర్థం అవుతుంది. ఓకేనా, సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదన్నమాట డిజిటల్ వైరింగ్ గురించి. ఫస్ట్ అనలాగ్ ఇన్పుట్స్,
డిజిటల్ ఇన్పుట్స్, డిజిటల్ అవుట్పుట్స్, అనలాగ్ ఇన్పుట్స్, అనలాగ్ అవుట్పుట్స్ చెప్పారు. ఇక్కడ వాడేది ఏమంటే అనలాగ్ ఇన్పుట్స్ మాత్రమే వాడుతాం. ఇక్కడ మనం ఏం వాడుతున్నాం, డిజిటల్ ఇన్పుట్స్ మాత్రమే వాడుతున్నాం. ఓకేనా, ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇచ్చేది ఇన్పుట్సే. డిజిటల్ అవుట్పుట్స్ కూడా వాడచ్చు కానీ ఇక్కడ మనకి లేవు. ఇక్కడ అనలాగ్ ఇన్పుట్స్, అనలాగ్ అవుట్పుట్స్ని వాడతాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇవి ట్రాన్స్మిటర్స్ దగ్గర నుంచి మనం సపోజ్ ఒక మోటార్ అనేది టెంపరేచర్ బట్టి కంట్రోల్ అవ్వాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే అనలాగ్ ఇన్పుట్స్ని, అనలాగ్ అవుట్పుట్స్ని వాడుతాం అన్నమాట. ఓకేనా, దాన్ని బట్టి దానికోసం అనలాగ్ ఇన్పుట్ అనలాగ్ అవుట్పుట్స్ అనేవి ఇచ్చారు. ఓకేనా, సో ఇంకా మనం తెలుసుకుందాం. ఇది ఇది బస్ అనమాట, మెయిన్ బస్ అనమాట. ఇది లోపల వేరే డీసీ నుంచి వస్తుంది. ఇది మనకి RS-485 కమ్యూనికేషన్ కోసం, పిఎల్సి కోసం. సో వీటి గురించి నేను మేము చెప్పాను. డ్రైవ్ రన్నింగ్లో ఉన్న ఫాల్ట్లో ఉన్న ఇవి మనం సెట్ చేసుకోవాలన్నమాట ప్రోగ్రామింగ్ చేసుకోవడానికి. ఇవి మనం కంట్రోలింగ్ అనమాట, ఆన్ ఆఫ్, లోకల్ రిమోట్, హ్యాండ్ ఆటో అలాగనమాట. వీటి గురించి ఇవి మనకి ఓల్టేజ్ని పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట దీని గురించి. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే కంట్రోల్ వైరింగ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ బేసిక్స్ అనేవి ముందుగా దీని గురించి అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియో మనం కంట్రోల్ వైరింగ్ గురించి తెలుసుకుందాం.